అందరికి నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. మా ఇంట్లో నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. మేము వచ్చేసి మణికొండలో ఉంటాము. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నా ఓన్ క్రియేటివిటీతో కొన్ని పార్ట్స్ కూడా చేశాను. చిన్న స్థలంలోనే మనం ఏ రకంగా మనం మిద్దె తోటని ఏర్పాటు చేసుకోవాలని చూపిస్తాను. పదండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బాటిల్ ఉంది. గమనించి చూస్తే మీకు ఇది చాక్లెట్ బాటిల్ అన్నమాట. షాప్స్, చిన్న చిన్న షాప్స్లలో చాక్లెట్ బాటిల్స్ అయిపోయిన తర్వాత ఖాళీగా పడి ఉంటాయి కదా, అవి నేను కలెక్ట్ చేసి ఆ చాక్లెట్ బాటిల్, ఇక్కడ మూత ఉంటుంది చూడండి, దాన్ని ఇక్కడ హోల్స్ చేసి ఇట్లా తాడు కట్టేసి ఇందులో మొక్క పెట్టేశాను అన్నమాట. సో మీకు ఇది కొత్త ఆలోచన అని అనుకుంటున్నాను నేను. ఇది కూడా వచ్చేసి చూడండి, మనం తాగి పడేసినటువంటి థమ్స్అప్ బాటిల్స్ కూడా నేను ఈ రకంగా యూజ్ చేసుకున్నా. వీటికి మళ్ళీ హోల్స్ చేసేసి తాడు కట్టేసి జస్ట్ స్ప్రే దొరుకుతుంది మనకి కలర్స్లో, ఆ స్ప్రే చేసేసి ఇలా పెట్టేసుకున్నా అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, అంత ఇంట్లో వేస్ట్గా మనకు పడి ఉన్నటువంటి కొన్ని పెయింట్స్ బాటిల్స్ ఉంటాయి కదా కలర్స్, ఆ కలర్స్ నేను ఇలా డిజైన్ చేసుకున్నా. ఫస్ట్ బ్లాక్ కోటింగ్ చేశాను థమ్స్అప్ బాటిల్కి, ఆ తర్వాత వచ్చేసి ఈ లీవ్స్ లాగా స్ట్రోక్స్ ఇచ్చాను అన్నమాట. ఇవన్నీ సేమ్ ఆ రకంగానే చేసుకున్నా. చాలా అందాన్ని ఇస్తాయి గార్డెన్లో, కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసేయండి, ఇక్కడ చూడండి, మీరు మీకు గుర్తే వచ్చి ఉంటుంది, గుర్తు వచ్చిందో లేదో కానీ ఇదే కుకింగ్ ఆయిల్ బాటిల్. దాన్ని నేను కత్తి వేడి చేసి స్టవ్ మీద ఇప్పుడు ఏనుగు బొమ్మలాగా చేశాను అనమాట. ఇది అట్లా కటింగ్ చేసిన తర్వాత డబల్ కలర్ తోటి నేను స్ప్రే చేసేసా. చెప్పాను కదా ఈ రకంగా తయారు చేసుకోవాలని. ఇప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంట్లో సెలవు దొరుకుతుంది, పిల్లలకు నేర్పించవచ్చు, కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ రకంగా. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ కృష్ణుడి బొమ్మ. నేను బయట ఎక్కడైనా దొరుకుతుంది మనకి బొమ్మ. అయితే నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట, అంటే వాటర్ ఫాల్స్ మనం వింటుంటే కూడా మనకు మెడిటేషన్ లాగా అవుతుంది అనే ఉద్దేశంతో నేను దీన్ని ఓన్గా తయారు చేసుకున్న ఫౌంటైన్. మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట, ఎలక్ట్రికల్ షాప్లో, హార్డ్వేర్ షాప్లో ఈ పైపులు అన్నీ దొరుకుతాయి. సో నేను కొన్ని వైర్లు తీసుకొచ్చి దీని లోపల నుంచి హోల్ చేసి నేనే ఏర్పాటు చేసుకున్న ఫౌంటైన్. సో చూడడానికి ఎంత అందంగా ఉంది, మనకు చూస్తే కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. 2-3 వేలు అయ్యే ఖర్చుని ఒక మనం 300-400 తయారు చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. నేను ఇప్పుడు కొత్తది ఇంకో రకమైన క్రియేటివిటీ చూపిస్తాను, వచ్చేయండి. ఇది వచ్చేసి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మిగిలిన డ్రైనేజ్ పైప్ అన్నమాట. ఇది దాన్ని కూడా నేను ఈ రకంగా కట్ చేసి మొక్కలు పెట్టేశాను. అందులో ఇవన్నీ గ్రీన్ కలర్ వేసేసా. దీనికి ఈ రకంగా కూడా మేము యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కూడా చూడండి, ఇక్కడ వాటర్ పైప్ మీకు ఇక్కడ కనబడుతుందా, వాటర్ పైపు. ఆ వాటర్ పైప్ని ఏం చేశానంటే, తాడు ఉంటుంది కదా ఎక్కడన్నా మనకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది, చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఆ పైప్కి ఇలా చుట్టేసి మళ్ళీ నేను బాటిల్స్ని రకరకాల వాటికి 3 కలర్స్ వేసాను అన్నమాట. స్ప్రే దొరుకుతుంది, అది ఇలా చేసుకున్నా చూడండి. ఈ రకంగా దీనిపైన కూడా బాతులు లాగా తయారు చేసుకున్నా అన్నమాట. సో ఈ రకంగా మనము అందంగా పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు ఈ వాటర్ బాటిల్ మీద. సో ఈ రకంగా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఏమీ ఖర్చు లేదు, మహా అంటే ఒక 50 రూపాయలు ఖర్చు అయింటుంది దీనికి అంతే. కానీ ఎంత అందంగా ఉందని చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసి ఇది ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చు మనం మిద్దె తోటలో. ఇది వచ్చేసి బచ్చలి కూర, ఇది వచ్చేసి పొన్నగంటి కూర, ఇక్కడ సంపంగి పూలు, ఇదంతా పుదీనా, ఇది బ్లాక్ బెర్రీ, ఇది చెన్నంగాకు అన్నమాట. ఇది చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి స్టార్ ఫ్రూట్, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మొక్క అండి, ఆల్ స్పైసెస్ మొక్క అంటారు. మనం బిర్యానీలు అన్ని మసాలాలు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక 2-3 ఆకులు వేసుకుంటే చాలన్నమాట. దీంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి స్పైసెస్వి. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు. ఈ రకంగా మిద్దె తోట చిన్న ప్లేస్లో ఎన్నో రకాల మొక్కలు పెట్టుకోవచ్చు. ఇందాక మేము చూపించాను కదా నా క్రియేటివిటీ అని, ఇవన్నీ థమ్స్అప్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ తయారు చేసుకున్నటువంటి మొక్కలు అన్నమాట. మీరు గమనించే ఉంటారు నేను అన్నీ ఎక్కువగా ఎల్లో కలర్ ఫ్లవర్సే పెట్టాను గార్డెన్లో. ఎందుకంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి మనకు పాలినేషన్ బాగా జరిగి మొక్కలు హెల్దీగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల మందారాలండి ఇవి. నేను గ్రాఫ్టింగ్ కూడా చేశాను మందార, రెడ్ మందారానికి వైట్ ఫ్లవర్ వచ్చిందనమాట. ఇక్కడ ఇంకా రెడ్ పూయలేదు. గ్రాఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఒక పువ్వుతో ఇంకొక పువ్వు కలర్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి చిన్న హ్యాంగింగ్స్ అనమాట, చూడండి ఎంత అందాన్ని ఇస్తాయి. ఇవి మనకు రోడ్డు మీద జస్ట్ 100-150కి దొరుకుతాయి అనమాట. ఈ రకంగా హ్యాంగింగ్స్ మధ్యలో అటు ఇటు పెట్టుకుంటే గార్డెన్కి ఒక అందాన్ని ఇస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి అన్ని రకాల మల్లె మొగ్గలు ఇవి. ఈ సీజన్లో మల్లె మొగ్గలు చాలా వస్తాయి. సో రకరకాల మల్లె చెట్లు. ఇది వచ్చేసి దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి, మా 30 ఇయర్స్ మ్యారేజ్ డేకి మా వారు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట ఇది. కాబట్టి ఈ చెట్టు పేరు మేము 30 ఇయర్స్ అని పెట్టుకున్నాం, 30 దీని పేరు. సపోటా చెట్టు అండి, సపోటా చెట్టు. మనం పెద్ద పెద్ద అంటే మట్టిలో కింద నేలలో కాకుండా
ఈ రకంగా మనం కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇక్కడ కూడా మనము బాటిల్స్లో చేసుకున్నటువంటి హ్యాంగింగ్స్ చక్కగా అన్నిట్లలో ఎల్లో పువ్వులు చక్కగా పూసినాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, వంగ మొక్కలు అన్నమాట ఇవి, అన్నిటికీ వంకాయలు కాస్తున్నాయి చూడండి. ఈ రకంగా మనం మిద్దెతోటలో చిన్న ప్లేస్లో కూడా మనం కూరగాయలు పండించుకోవచ్చు. పాలినేషన్ కొరకని నేను ఎక్కువ ఎల్లో ఫ్లవర్స్నే పెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ వేస్ట్ మెటీరియల్తో చేసిన, వేస్ట్ బాటిల్తో చేసినటువంటి నా క్రియేటివిటీ. ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు అండి, మైక్రోగ్రీన్స్. ఇక్కడ వచ్చేసి చూడండి, మెంతులు, కొత్తిమీర, పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా కాసాయో. ఇది వచ్చేసి నల్లేరు మొక్క అండి. ఇది బోన్స్ కొరకు చాలా ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ దాంట్లో వాడతారన్నమాట. సో ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్ అన్నమాట. చూడండి, ఇవి చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఈ రకంగా మనము అందంగా తయారు చేసుకోవచ్చు. పాలకూర అండి ఇది, ఫ్రెష్గా మేము ఏ రోజుకి ఆ రోజు పాలకూర కోసుకొని కరివేపాకు పాలకూర కలిపి జ్యూస్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదని, ఏ రోజు కాదు ఫ్రెష్గా మనం కోసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు గమనించండి, మునగ చెట్టు అన్నమాట. నేలలోనే వస్తుంది మునగ చెట్టు. అంత పెద్ద చెట్టుని మనం మిద్దె తోటలో ఎట్లా పెట్టుకుంటాం అనుకుంటాం కదా, చిన్న కుండీలోనే పెట్టుకున్నా నాకు కాయలు కూడా బాగా వచ్చినాయి. కాబట్టి నేలలోనే కాదు మనం కుండీలలో కూడా చెట్టును పెంచుకోవచ్చు అన్నమాట. ఇది లెమన్ గ్రాస్ అంటాము. అది మీరు స్మెల్ చేస్తే మనకు లెమన్ ఫ్లేవర్ వస్తుంది. మనకు గ్రీన్ టీలలో, చైనీస్ ఫుడ్లలో, వాటిలలో వాడతారన్నమాట. సో ఇది వచ్చేసి తైవాన్ జామకాయ చెట్టు అండి. ఇది సీజన్లో అన్సీజన్లో ఎప్పుడు కాస్తూనే ఉంటాయి జామకాయలు. ఇక్కడ వచ్చేసి మీరు గమనించండి, రకరకాల బొమ్మల్లో నేను మొక్కలు పెట్టానన్నమాట. చూడండి, ఇప్పుడు బాతు బొమ్మలు, ఎడినియం ప్లాంట్ అంటారు దీన్ని. నేను తయారు చేసుకున్నటువంటి సిమెంట్ కుండీలో బోన్సాయి పెట్టాను. సకలెన్స్ అంటారు ఇది. వాటర్ తక్కువ పడుతుంది, ఆల్రెడీ ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది అన్నమాట ఈ మొక్కలో. ఇది జేడ్ ప్లాంట్ అన్నమాట. ఇవన్నీ రకరకాల షేప్స్లో నేను బొమ్మలు కొనుక్కొని అందులో పెట్టుకున్నాను అన్నమాట. స్నేక్ ప్లాంట్ అన్నమాట ఇది, తాంబేలు ఆకారంలో ఉన్న బొమ్మ అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు. ఇవన్నీ బోన్సాయిలు అన్నమాట అండి. దీని ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. 10 ఇయర్స్ నుంచి నేను పెంచుతున్నా. వాటర్ రెగ్యులర్గా పోయాల్సిన అవసరం కూడా ఉండదు. వారానికి ఒకసారి వాటర్ ఇస్తే చాలు. రఫ్గా పెరుగుతాయి కాబట్టి ఎన్నైనా పెంచుకోవచ్చు ఎడినియం ప్లాంట్స్. ఇవన్నీ రకరకాల షేప్లో ఉండే కుండీలు అన్నమాట. నేను ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చుకుంటాను అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి చిన్న డాగ్ షేప్లో ఉంది. ఈ రకంగా మీరు చూస్తే ఇక్కడ ఫిష్ షేప్లో ఉంది. ఇది సకులెంట్ అన్నమాట. పైన కూడా హ్యాంగ్ చేసి పెట్టాను చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుంది ఇలా చూసుకుంటే. ఇది ఒక ఇంకో రకమైన మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో ఎన్నో రకాలన్నమాట. చూసారు కదండి ఇంతసేపు నేను కొత్త కొత్తగా క్రియేటివిటీ ఎలా చేశాను వేస్ట్ మెటీరియల్ తోటి. కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో తప్పకుండా మీరు కూడా మీ చిన్న ప్లేస్ను, బాల్కనీలో ఉండొచ్చు, టెర్రస్ పైన ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఆరోగ్యంగా చిన్న చిన్న ఆకులను పెంచుకోవచ్చు చిన్న చిన్న కుండీలలో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సంతోషంగా ఉండండి. ఇంతసేపు మనము అవుట్డోర్ ప్లాంట్సే చూసాము కదండి మిద్దె పైన. ఇప్పుడు వచ్చేసి మనం ఇండోర్ ప్లాంట్స్ గురించి చూద్దాం. ఇవన్నీ మనీ ప్లాంట్ అండి. ఇవన్నీ ఇండోర్లో పెంచుకునే ప్లాంట్స్ అన్నమాట. రకరకాల మనీ ప్లాంట్స్. ఇది వచ్చేసి లిల్లీ, స్పైడర్ లిల్లీ అన్నమాట. ఇది కూడా ఒక రకమైన ప్లాంట్స్ చూడండి. అన్ని ఇవన్నీ ఇండోర్ అన్నమాట. ఇవి వచ్చేసి సకులెంట్స్, జేడ్ ప్లాంట్ ఇది. ఇప్పుడు పార్కింగ్లో ఇండోర్ ప్లాంట్స్ చూసాము కదండి. నెక్స్ట్ మనం బాల్కనీలో ఇండోర్ ప్లాంట్స్ గురించి చూద్దాం పదండి. చాలా చల్లగా ఉంటుంది. ఆ ప్లాంట్స్ అన్నీ ఏంటివంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడైనా ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. సో పైన చూపించినట్టు ఇవి కూడా బాటిల్స్ అండి. అవన్నీ థమ్సప్ బాటిల్స్. ఆ థమ్సప్ బాటిల్స్ని నేను స్ప్రే చేశాను అన్నమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి, చాక్లెట్ డబ్బా. సో అది తెచ్చి నేను దాన్ని ఇట్లా పెయింట్ చేసి దాంట్లో ఒక మొక్క పెట్టేశాను. చాలా ప్రశాంతత ఇస్తుంది. ఎప్పుడు ఇక్కడ కూర్చొని మనం టీ కాఫీ తాగినా కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ రకరకాల పెయింటింగ్స్ అన్నమాట. ఇది వచ్చేసి బ్రష్తో చేశాను ఇది పెయింటింగ్. సో ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఇది ఒక డిఫరెంట్ పెయింటింగ్ అన్నమాట. దీనిపైన థ్రెడ్ ఫస్ట్ పెట్టేసి ఆ థ్రెడ్ పైన పెయింటింగ్ చేస్తాము. ఇది చూడండి, కోన్ పెయింటింగ్ అంట అన్నమాట. లైనర్స్ దొరుకుతాయి మనకి. సో ఏది కూడా వృధా కాకుండా మనం ప్రతి ఒక్కటి యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. కోన్ వర్క్ అన్నమాట. ఇది కూడా కోన్ వర్క్, కోన్ పెయింటింగ్. చూడండి రకరకాల డిజైన్స్తో ఈ రకంగా మీరు మన ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.
ఈ బాల్కనీ మొత్తం నేను ఓన్లీ ఎయిర్ ప్యూరిఫై ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే పెట్టాను అన్నమాట. ఇది మా కిచెన్ అండి. కిచెన్లో కూడా నేను వంట చేసుకుంటూ కూడా గ్రీనరీని ఆస్వాదిస్తూ ఉంటాను అన్నమాట. చూడండి, నేను కిచెన్లో కూడా వాటర్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాను అన్నమాట. బాటిల్స్లలో డిఫరెంట్ వాటర్ ప్లాంట్స్ ఈ రకంగా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూస్తే మీకు అర్థమవుతుంది, ఇవి కూడా వాటర్ ప్లాంట్స్ అండి. కిచెన్ను కూడా అందంగా, మనం ఎప్పుడు కిచెన్లో పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆహ్లాదకరంగా ఎప్పుడు గ్రీనరీ చూసుకుంటుంటే కళ్ళకి చాలా మంచిది అంటారు. కాబట్టి నేను ఎక్కడ కూడా ప్లేస్ వదలకుండా నాకు ఎక్కడ కావాలంటే అక్కడ అంతా గ్రీనరీ పెట్టుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే ఇది ఫ్రిడ్జ్ అన్నమాట. ఫ్రిడ్జ్ పైన కూడా మనీ ప్లాంట్ అరేంజ్ చేసుకున్నాను. కాబట్టి మనము ఎంజాయ్ కొరకి మనకు ఆహ్లాదాన్ని ఇచ్చే ప్లాంట్స్ ఎక్కడైనా మనము అరేంజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనము టెర్రస్ గార్డెన్ చూసాము, దాని తర్వాత ఎడీనియం బోన్సాయ్ మొక్కలు కూడా చూసాం, అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా చూసాం. మీరు అనుకోవచ్చు ఇంత హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అని. అందరూ అనుకుంటుంటారు, మేడం మా దగ్గర ప్లాంట్స్ సరిగ్గా రావట్లేదు, మీరు ఎట్లా పెంచుతున్నారు, మీ ప్లాంట్స్ అంత హెల్దీగా ఉన్నాయని అంటారు. ఏం లేదండి, కొంచెం మనం చిన్న పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకోవాలి ప్లాంట్స్ అంటే. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను డైలీ 1 అవర్ పైన యోగా చేసిన తర్వాత 1 అవర్ స్పెండ్ చేస్తాను. ఏ మొక్కకి నీళ్లు తక్కువైనాయి, ఏ మొక్కకి ఎరువు తక్కువ, ఏది బలహీనంగా ఉందో ఆ మొక్కలకు తగ్గట్టుగా మనము ఫర్టిలైజ్ ఇస్తూ ఉండాలన్నమాట. నేను ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులే వాడతాను. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడితే ఆకుకూరలు మనం ఇంట్లో తింటాం కాబట్టి హెల్దీగా ఉంటాం. అవి ఎలా అంటే, ఎగ్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుందండి, 4 ఎగ్స్కి 1 కప్పు మనము కుకింగ్ ఆయిల్ మిక్స్ చేసుకొని 5 ml లిక్విడ్లో 1 లీటర్ వాటర్తో స్ప్రే చేసుకోవాలన్నమాట. అలా 15 డేస్కి ఒకసారి. వేప నూనె అని దొరుకుతుంది, ఆ వేప నూనె కూడా అంతే అన్నమాట. 5 ml లిక్విడ్ తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి. అండ్ మన ఇంట్లో అందరి ఇళ్ళలో ఉంటుందండి కిచెన్ వేస్ట్, ప్రతిరోజు వస్తుంది కదా. ఆ కిచెన్ వేస్ట్తో మనం ఇంట్లో కంపోస్ట్ ఎరువు తయారు చేసుకొని అవే ఎరువులు వాడతానమాట. కాకపోతే ఎప్పటికప్పుడు కుళ్ళిపోయిన మొక్కలు తీసేస్తూ, ఎండిపోయిన మొక్కలు తీసేస్తూ అప్పుడప్పుడు వాటికి మనం మన పిల్లల్ని ఎలా చూసుకుంటాం అలానే డైలీ 1 అవర్ చాలండి. అలా చేసుకుంటే మాత్రం తప్పకుండా అవి కూడా మన పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో మన మొక్కలు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాయి. అవి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో మనని అంత ఆనందాన్ని ఇస్తాయన్నమాట. ఈరోజు ఉదయం నుంచి నా గార్డెన్ మొత్తాన్ని చాలా చక్కగా షూట్ చేసినటువంటి ఐ7 బృందానికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.